సార్ హోమ్ సెక్రటరీ గారు ఇక్కడికి వస్తున్నారు. అయ్యో హోమ్ సెక్రటరీయా? వచ్చే దారిలో ఆ టీవీ ఆర్టిస్టులు త్యాగరాజు కమలని మీట్ అయ్యాను. వాళ్ళ అబ్బాయి మహేష్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. యు మీన్ ఈమెయిల్ టీ మహేష్? ఈమెయిలా? ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది, మన దీపికను అసహ్యంగా ఫోటోలు తీసి ఆ ఈమెయిల్ అవి ఇవి అన్నిటిని తరువాత చూశాను. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓహ్, ఐ లైక్ దట్ ఫ్యామిలీ. మీరు పర్సనల్ గా ఒక హెల్ప్ చేయాలి. ఆ ఫ్యామిలీ టీ మహేష్ గురించి డీటెయిల్డ్ గా ఒక రిపోర్ట్ కావాలి. వై నాట్? ష్యూర్. ఎందుకో తెలుసుకోవచ్చా? టీ మహేష్ దీపిక ప్రేమించుకుంటున్నారట. వాళ్ళ అమ్మా నాన్న నన్నే ధైర్యంగా పిల్లని అడుగుతున్నారు. వెరీ ఫన్నీ, వాళ్ళు మంచి వాళ్ళలాగే ఉన్నారు. ఒకసారి తిన్నది నువ్వు ఇంకా మర్చిపోయినట్టు లేవు. మహేష్ నువ్వేంటి ఇక్కడ? దీపిక విషయంలో ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. సుధారాణి ఆ టీ మహేష్ కి ఇచ్చి చేస్తుందట. వాడి గురించి నన్నే ఎంక్వైరీ చేయమంది. అట్లీస్ట్ సెన్సిటివ్ కేసు ద్వారా నా కెరీర్ ని కాపాడుకోవాలనుకుంటున్నాను. నిన్ను బయటకు వదిలేస్తే నాలాగా ఈ కేసుని చెడగొడతాం. నువ్వు ఇక్కడ ఉంటేనే సేఫ్. వన్ మినిట్. యు మీన్ టీ మహేష్? అదే, ఆ కమలా త్యాగరాజుల వాళ్ళ అబ్బాయి, క్యాటరింగ్ స్టూడెంట్. సచివాలయం నుంచి హోమ్ సెక్రటరీ పిఏని మాట్లాడుతున్నాను. మేడం మీతో మాట్లాడాలట. హోమ్ సెక్రటరీ గారా? కల్పన, సుధారాణి హోమ్ సెక్రటరీ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్ మిస్టర్ త్యాగరాజు. నమస్తే అమ్మా. మీరు ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మీ ఫ్యామిలీతో మా ఇంటికి రండి. ఓకే? మన కుటుంబం మొత్తం అందరిని సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు. తయారవండి, తయారవండి. ఇలా చూడు, నీ ప్రీతి మిక్సీ, నీ యాపిల్ జ్యూస్, వీటన్నిటిని తర్వాత వచ్చాక చూసుకుందాం. రండి రండి. వెళ్లే దారిలో మహేష్ కాలేజీకి వెళ్లి తీసుకెళ్ళడానికి టైం సరిపోతుంది. బయలుదేరండి, మళ్ళీ చూసుకుందాం. ఎందుకు ఉండలేవు? పదండి పదండి. మహేష్ ఏంటన్నా, పట్టు పంచా, పట్టు చొక్కా, పట్టు చీర, పట్టు లంగా జాకెట్, ఏ సీరియల్ గెటప్ ఇది? అదంతా అలా ఉంచు గానీ హాఫ్ డే లీవ్ తీసుకుని బయలుదేరు. ఎందుకని హాఫ్ డే లీవ్ తీసుకోవడం? హాఫ్ డే కాలేజ్ అగ్గుట్టు. అయ్యో, నువ్వు ఒకదానివి. కల్పన, విషయం ఏంటి నాన్న? పళ్ళు జారి పాలల్లో పడ్డాయి. అయ్యో, నేను అది అడగలేదు. నేను వచ్చి చెప్పలేదు. మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సర్ప్రైజ్ నాన్న. ఏంటిది, దీపిక ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి అంకుల్, ఇదేనా సర్ప్రైజ్? అవునరా, అవును. తల్లిదండ్రులకు తెలిసేలా లవ్ చేసి పెద్దలుగా మాకు గౌరవం ఇచ్చాడు కదా, అందుకు బదులుగా మేము కూడా ఏదైనా చేయాలిగా. నువ్వు తరచూ చెప్పే కోయిన్సిడెన్స్ థియరీ ఏరా ఇందులోనూ వర్కౌట్ అయింది. మేము షూటింగ్ లో ఉన్నాం, సుధారాణి మేడం అక్కడికి వచ్చారు, మేము ఆవిడ కార్ లో ఎక్కాం, నిజాన్ని బాగేశాం. ఆశీర్వదించండి. ఇప్పుడు ఆంటీ క్లైమాక్స్ అంటే సుధారాణి గారు నీకు ఇప్పుడు అత్తగారు కాబోతున్నారు. ఆవిడే ఫోన్ చేసి ఫ్యామిలీతో రమ్మని చెప్పినందువల్ల మనం వచ్చేసాం. పిలవను పేరటానికి ఏమీ రాలేదు, అన్ని తీసి ఇక్కడ పెట్టావు. మావా, నువ్వు చెప్పిన అబద్ధం నిన్నే కార్నర్ చేస్తుంది. ఎస్కేప్ అవుదామా? ఏంటి అంట, ఏం జరగబోతుందో ఏంటో. నమస్కారం. నమస్కారం అమ్మా. పళ్ళు, కొబ్బరికాయలు, తమలపాకులను తీసుకొచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ, నేను కాంప్లిమెంట్స్ ఏవి రిసీవ్ చేసుకోను. ఉద్దేశం బాగానే ఉందండి, కానీ ఇటువంటివేవి మీరు పట్టించుకోకూడదు మేడం. అవును, ఇది ఎంత గొప్ప విషయం. సరే, వీళ్ళిద్దరిలో ఎవరు మహేష్? ఇద్దరు పేర్లు మహేషే, కానీ వీడే నా కొడుకు. మిస్టర్ త్యాగరాజు, కొన్ని విషయాలు ముందు క్లియర్ చేసుకోవాలి. అది మీ ఇష్టం. ఓకే అమ్మాయి, చూస్ చెయ్యండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ రోజు కార్లో చెప్పారే మీ అబ్బాయి మా అమ్మాయి లవ్ చేసుకుంటున్నారని. వాళ్ళు కేవరకు వెళ్ళిపోయారు మేడం, అందుకే మనం ఎంతో ముగించేద్దాం. ఉండండి ఉండండి, ఇంకా పూర్తి కాలేదు. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని మీరు చెప్పింది అసహ్యమైన ఒక అబద్ధం. అబద్ధమా? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకంటే నా కూతురు లవ్ చేస్తున్నది ఏసి మల్లికార్జునరావుని. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అది నిజమైతే ఇది అబద్ధమేగా? మల్లికార్జున రావుని నువ్వు లవ్ చేస్తున్నట్టు ఆయనే నాతో చెప్పారు దీపిక. ఐమ్ రైట్? నా మ్యారేజ్ లైఫ్ సగంలో ముగిసిపోయింది. నా కూతురు లైఫ్ అయినా సెటిల్ అవ్వాలనుకున్నాను, బట్ తనే నిర్ణయించుకుంది.
అగ్రీ విత్ యువర్ చాయిస్. మేడం ఎప్పుడు ఫటాఫటని ఫైల్ క్లోజ్ చేస్తూ ఉంటారు. సారీ మేడం, ఏదో తప్పు జరిగింది. మేము వస్తాం, క్షమించండి. ముందు కూర్చోండి. ఆ ఫైల్ క్లోజ్ అయింది, ఈ ఫైల్ ను ఓపెన్ చేయబోతున్నాను. మీరందరూ ఒకే ఫ్యామిలీ అంటున్నారు. అమ్మకి నాన్నకి పోలిక ఉండకపోవచ్చు, అట్లీస్ట్ అమ్మాయికి అబ్బాయికైనా అమ్మా నాన్న పోలికలు ఉండాలిగా. రాణి, మనం వెళ్దాం. అమ్మా రాణి, సారీ మేడం, దీపిక నన్ను లవ్ చేస్తున్నాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. మేము బయలుదేరతాం. నాన్న రండి. నాన్న నా ఉండు బాబు. మీరు చెప్పింది కొత్త అబద్ధం, నేను చెప్పబోయేది పాత అబద్ధం. ఇదిగో ఇక్కడ ఉన్నారే మిస్టర్ త్యాగరాజు, ఊరు బందరు, మాజీ స్కూల్ టీచర్, విడోయో, 1950లో పుట్టిన బర్త్ సర్టిఫికెట్ ఇదిగో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మిస్ కమల, మిస్ సొంత ఊరు రాయవరు, ఇంట్రెస్టింగ్ మెడికల్ రిపోర్ట్, ఈవిడ అమ్మారు అంటున్నారు, పుట్టుకతోనే ఈవిడికి గర్భసంచి లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మేడం చాలు మేడం, సారీ, మేము బయలుదేరతాం. ఉండు, నేను ఇంకా పూర్తి చేయలేదు. ఓకే రాణి, తణుకు శారద ఆశ్రమానికి కుప్పతొట్టులో బిడ్డగా వచ్చింది. మీరందరూ ఒకే ఫ్యామిలీ కాదు. వీళ్ళు మీ అమ్మా నాన్న కాదు, కమలకి హస్బెండ్ కాదు, అన్నయ్యకి చెల్లెలు కాదు, చెల్లెలకి అన్నయ్య కాదు, ఎవరికి ఏవే కారు. ఆఖరికి మీ అందరిది సెటప్ ఫ్యామిలీ. మేడం సెటప్ అదిదిని చీప్గా మాట్లాడకండి. చీప్ మాత్రమే కాదు, చీట్, బ్లడీ చీట్. వీళ్ళందరి గురించి చెప్పాను, నువ్వెవరివి, నీ ఇనిషియల్ ఏమిటి? టి మహేష, నో, అన్నారావు కొడుకువి, అన్నారావు మీ తండ్రి. నేపాల్ వరకు అన్ని ఎయిర్పోర్ట్స్ ని అలర్ట్ చేసి, ఒక్కొక్క మొహాన్ని చూసి, అన్ని రైల్వే స్టేషన్స్ లోనూ స్కోడ్ వేసి వెతుకుతున్న ఒక క్రిమినల్ ఆ అన్నారావు. నువ్వు వాడి కొడుకువి. ఒక ఫ్యామిలీని సెటప్ చేసొస్తే నేను నమ్మేస్తానా? నేను సుధారాణిని, నా కెరియర్ కోసం నా మొగుడే కాదనుకున్నాను. వెల్ డన్ మేడం, నేను ఆ విధంగానే. ఒకవేళ మీ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంటే నేను ఇక్కడికి వచ్చి పర్మిషన్ అడిగేవాడిని కాదు, ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకెళ్ళిపోయేవాడిని. అందుకోసం ఒక ఫ్యామిలీ సెటప్ చేసి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నాకు. నేను పుట్టింది ఆ అన్నారావుకి, కానీ పెరిగింది వీళ్ళ అబ్బాయిగా. నిద్రలో లేపడిగినా కూడా మేమందరూ ఒకే ఫ్యామిలీ అనే చెప్తాం మేడం. మీరు ఆ జీకేని ఎలా కాదనుకున్నారు, ఆ విధంగానే నేను మా నాన్న అన్నారావుని కాదనుకున్నాను. ఆ తప్ప, పదేళ్లకు ముందు జరిగిన ఒక యాక్సిడెంట్ లో నా ఫ్యామిలీయే లేకుండా పోయింది. నేను కృంగిపోయి ఆ ఆసుపత్రిలో పడున్నాను. అప్పుడు నాకు రక్తం ఇవ్వాలని వచ్చిన ఇంటర్ విద్యార్థుల్లో ఇతను ఉన్నాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి మీరు నాకు తండ్రిగా ఉండగలరా అని అడిగాడు. నాకు ఒక తోడుగా ఉంటాడని వెంటనే ఒప్పుకున్నాను. సైన్స్ ప్రకారం ఓ తండ్రి రక్తం కొడుకు ఒంట్లో ప్రవహిస్తుందని మీరు వినే ఉంటారు, కానీ ఈ అబ్బాయి రక్తమే నా ఒంట్లో ప్రవహిస్తోంది. ఇందులో దాచడానికి ఏం లేదు మేడం. అందుకే అమ్మని నాన్నని చెల్లెల్ని దత్తత తీసుకున్నాడు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నట్టు ఒక నీచమైన అబద్ధం చెప్పామని చెప్పారే, కానీ మా ఫ్యామిలీ ఉంది, అదో ఒక అంతమైన అబద్ధం మేడం. ఇది తప్పైతే మీరు కూడా ఒక తప్పు చేశారు. రాణి రాణి రాణి, అయ్యో, ఇది పసిబిడ్డ మేడం. మేము దత్తత తీసుకున్న విషయం ఏది తనకు తెలియదు. నేను అన్నయ్యని వీళ్ళ అమ్మ నాన్న అనుకుని జీవిస్తోంది. ఇలా పట్టబయలు చేశారు కదా మేడం. హోమ్ సెక్రటరీ ఒక హోమ్ని డిస్టర్బ్ చేశారు. హోమ్ని కాదు మేడం, ఒక అందమైన బొమ్మరిని నాశనం చేశారు. మహేష్, నేను ఒక ఆఫీసర్ని, నా కోర్టులోనే నేను ఎప్పుడు ఉంటాను. ఐ హావ్ నో సెంటిమెంట్స్ టు అదర్స్. నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. ఒక క్రిమినల్ కొడుకుని నా కూతురు లవ్ చేయలేదు అన్నదే నాకు దక్కిన ఓదార్పు. మహేష్ తీసుకెళ్ళరా, బాధపడకుండా వెళ్ళండి. నన్ను ఇవన్నీ అడ్డుకోలేవు, నో వే. నువ్వు కావాలంటే క్రిమినల్ కొడుకుని లవ్ చేయకపోవచ్చు, కానీ నేను ఒక క్రిమినల్ కూతురిని లవ్ చేస్తున్నా. మీ నాన్న జీకే, మా నాన్న అన్నారావు. ఇందులోనూ ఒక కోయిన్సిడెంట్ చూసావా?
రండేసి సార్, ఒక కోయిన్సిడెంట్ చూసారా, దీపిక వచ్చినప్పుడే కరెక్ట్ గా మీరు కూడా వచ్చారు. కానీ నీ వాయిస్ ఎప్పట్లా లేదే, ఎనీ బ్యాడ్ న్యూస్? మీ వాయిస్ కూడా ఎప్పట్లా లేదు, ఎనీ గుడ్ న్యూస్? యా, వెరీ వెరీ గుడ్ న్యూస్. కమ్ కమ్ దీపిక, యు నో సంథింగ్? ఐన్ లేడీ సుధారాణి దీపిక వాళ్ళ అమ్మగారు మా లవ్ ఫైల్ మీద గ్రీన్ ఇంక్ తో సంతకం పెట్టారు. దీపిక చెప్పడానికే వచ్చిందో ఏమో. కంగ్రాట్స్ దీపిక, సాధించావు, చెయ్యమని సార్. నో, నువ్వు చెయ్యి కలిపినందువల్లే ఇదంతా సాధ్యమైంది. యునో, యువర్ మై బెస్ట్ ఫ్రెండ్. నో 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 నో, ఐఎమ్ యువర్ బెస్ట్ మ్యాన్, పెళ్లి కొడుకు స్నేహితుడిని. వన్ మోర్ థింగ్, యా, మ్యారేజ్ అప్లికేషన్ ఫామ్. ఆడంబరంగా పెళ్ళకలేదు, సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేయడానికి మేడం ఒప్పుకున్నారు. అదృష్టం దీపిక ఇక్కడే ఉంది, ముఖ్యంగా నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ ముందే మేమిద్దరం సంతకం చేయబోతున్నాం. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి. ఏడు చూస్తున్నావు, నీ లవ్ ఇంత త్వరగా సక్సెస్ అవుతుందని నువ్వు అనుకోలేదు కదా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీ లవ్ కి నేనే కీ మ్యాన్, మీ మ్యారేజ్ కూడా నేనే బెస్ట్ మ్యాన్. తర్వాత ఈ బ్యాచులర్ పార్టీ ఎప్పుడు సార్? ఆలోచిస్తున్నారు, మీకోసం నేను ఇన్ని చేశాను, ఒక చిన్న ట్రీట్. వై నాట్, ష్యూర్లీ ఎ ట్రీట్. దీపిక ఇంకా సైన్ చేయలేదే. అదే కదా, ఇక్కడ ఇక్కడ ఒక్క నిమిషం. ఇప్పుడు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అదే, ఒకవేళ మీ అమ్మగారి ముందు సైన్ చేయాలనుకోవడం, గుళ్ళో సైన్ చేయాలనుకోవడం, ఇలాంటి ఎనీ ఎనీ సెంటిమెంట్స్ ఉంటే చెప్పొచ్చు. No sentiments. Team Mahesh, our bachelor party best party avali. Best hotel, best menu, best DJ, best dancers. Ila anni best ga undali. Endukante nuve kada ma marriage ki best man. ఇప్పుడైనా ఒక్క మాట చెప్తుందేమో చూసావా, అంత పొగరు. సరే వదిలేరా, బంతిని ఎంత వేగంగా గోడకేసుకొడతామో అంతే వేగంగా తిరిగి వస్తుంది, నాకు నమ్మకం ఉంది.